అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఆక్రందనలు చూస్తే అన్నమో రామచంద్ర అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా అల్లాడుతుంది. ఎందుకంటే వైసీపీకి సోషల్ మీడియా అనేది కేవలం పెయిడ్ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా లాగా స్వచ్ఛందంగా వచ్చి పనిచేసే సోషల్ మీడియా కాదు. వాళ్ళకి డబ్బులు ఇస్తేనే పనిచేస్తారు. ఈరోజు వైసీపీ వాళ్ళు ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు, ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు అంటే వైఎస్ఆర్సీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఎస్, వీళ్ళు చేస్తుంది అబద్ధం, వీళ్ళు చెప్తుంది అబద్ధం అని చెప్పేసి అందుకని వైసీపీ సోషల్ మీడియాది ఎక్కడికక్కడ బ్యాన్ చేస్తున్నారనమాట. ఈ బ్యాన్ చేసిన సందర్భంలో వాళ్ళకి వ్యూస్ తక్కువ రావడము, అదేవిధంగా ఏదైతే ఈ పిల్లనిబ్బ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డి ఉన్నాడో వాడు ఫేక్ అనేది ప్రచారం బాగా చేయించడంతో ఆ ఫేక్ కి ఆధారాలతో సహా ఏ ప్లాట్ఫామ్స్ కి అయితే ఆ ప్లాట్ఫామ్స్ కి మెయిల్స్ చేసి వీళ్ళు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెప్పడంతో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ లా మానిటైజేషన్ లు పోవడం, ఈ రోజు వాళ్ళు డబ్బులు లేక దాన్ని అడిగినందుకు సో విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే మా మీరు ఎలానూ మాకు డబ్బులు ఇవ్వట్లేదు, కనీసం మా యొక్క జీవన భృతి కూడా కోల్పోయాం, దీనికి సరైన ఆలోచన చేయండి, మాకు న్యాయం చేయండి అని అడిగితే వెళ్ళండి, వీళ్ళని మా పక్కకి వెళ్ళండి అని చెప్పేసి అన్న పరిస్థితి అంట. సో ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా ఒక వార్ని డిక్లేర్ చేస్తున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలిసింది. అదేవిధంగా ఎవరు కూడా ఈసారి ఇంకా వైసీపీకి సోషల్ మీడియా వేదికగా పనిచేయకూడదు అని కూడా నిర్ణయించుకున్నట్లు కొంతవరకు మనకు సమాచారం తెలిసింది. తెలుగుదేశం పార్టీకి ఉన్న అదృష్టం ఏంటి అంటే ఎంతోమంది ఐటీ ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే ఎంతోమంది స్కిల్డ్ పర్సన్స్ కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి స్వచ్ఛందంగా వచ్చి ఎవరిని రూపాయి అడగకుండా అవసరమైతే వాళ్ళ డబ్బులే ఖర్చు పెట్టుకుని పనిచేసే బలమైన క్యాడర్ తెలుగుదేశం పార్టీకి సొంతం అయితే కేవలం డబ్బులు ఇచ్చి మాత్రమే పనిచేయించుకునే కార్యకర్తల బలమో లేకపోతే క్యాడర్ బలమో వైఎస్ఆర్సీపీ పార్టీకి. సో వీళ్ళ సోషల్ మీడియాకి మన సోషల్ మీడియాకి పోలికేంటండి. అందుకే ఈరోజు బలంగా సోషల్ మీడియాలో ప్రతిపక్షంలో కూడా మనం వాణి వినిపిస్తుంది అన్నమాట. జైటీడీపీ